ప్రముఖ స్టార్ యాంకర్ సుడిగాలి సుధీర్ మరియు యాంకర్ రష్మి గత కొంతకాలంగా బంధంలో ఉన్న సంగతి మన అందరికీ తెలిసిన విషయమే ఇక వీరి ప్రేమ బంధం జబర్దస్త్ మరియు ఎక్స్ట్రా జబర్దస్త్లో వెలిసి వెల్లు విరిచిన సమయం మన అందరికీ తెలిసిన విషయమే ఇక ఆ సమయంలో ఆ యొక్క కార్యక్రమానికి జడ్జిగా ప్రముఖ వైసీపీ నాయకురాలు మినిస్టర్ రోజా గారు జడ్జిగా వ్యవహరించిన సంగతి కూడా మన అందరికీ తెలిసిన విషయమే అయితే ప్రస్తుతం ఉన్న తరుణంలో మినిస్టర్ రోజా గారు జబర్దస్త్ కార్యక్రమానికి స్వస్తి పలికి పూర్తి స్థాయిలో రాజకీయాలకే పరిమితం అయినట్లు కూడా మన అందరికీ తెలిసిన విషయమే ఇక ఆమె వెళ్ళిపోయిన తర్వాత సుడిగాలి సుధీర్ ఆ తర్వాత యాంకర్ రష్మి వీరు ముగ్గురు వేరువేరుగా ఉంటున్నారు ప్రస్తుతం యాంకర్ రష్మి ఒక్కరే జబర్దస్త్ మరియు ఎక్స్ట్రా జబర్దస్త్ కార్యక్రమాల్లో పాల్గొంటున్న సంగతి కూడా మన అందరికీ తెలిసిన విషయమే ఇక ఇవే కాకుండా ప్రస్తుతం ఉన్న తరుణంలో యాంకర్ రష్మి మరియు సుడిగాలి సుధీర్ల ప్రేమ పెళ్లి విషయంపై ఎలాంటి స్పష్టత లేకపోవడంతో వైసీపీ మినిస్టర్ గారు రోజా గారు సుధీర్ తల్లిదండ్రులతో మాట్లాడినట్లు కూడా ఒక సమాచారం ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్గా మారింది దానికి సంబంధించిన ఫోటోలు మరియు వీడియోలు కూడా సోషల్ మీడియాలో వైరల్గా మారాయని చెప్పుకోవచ్చు అయితే రోజా గారు సుధీర్ గారి ఇంటికి వెళ్ళి సడన్ షాక్ ఇచ్చినట్లు కూడా సమాచారం ఆ తర్వాత రోజా గారు వారి సుధీర్ పెళ్లి విషయం కూడా మాట్లాడినట్లు తెలుస్తుంది ఎందుకంటే వారిద్దరు గత తొమ్మిది సంవత్సరాలుగా వివాహ బంధం ప్రేమ బంధంలో ఉన్నారు వారిద్దరిని విడదీయకండి వారిద్దరికి పెళ్లి చేస్తే వారి జీవితం బాగా ఉంటుందని కూడా ఈ సందర్భంగా రోజా గారు వారి పేరెంట్స్తో కూడా మాట్లాడినట్లు కూడా సమాచారం అయితే ఈ విషయం తెలుసుకున్న సుడిగాలి సుధీర్ మరియు యాంకర్ రష్మి కూడా ఆనందంలో ఉన్నట్లు తెలుస్తుంది దానికి సుధీర్గాలి సుధీర్ తండ్రి గారు వారి తల్లి గారు కూడా పాజిటివ్ రెస్పాన్సిబిలిటీ ఇచ్చినట్లు తెలుస్తుంది థ్యాంక్ యూ మేడం రానున్న రోజుల్లో వారి పెళ్ళి మీ సమక్షంలోనే జరిపిద్దామంటూ కూడా వారు ఒక విధమైన పాజిటివ్ టాక్ కూడా చేసినట్లు సమాచారం అయితే ఈ విషయం ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్గా మారింది